దోస్తులు అంటే ఎట్లుండాలి? షోలే సినిమాలు లెక్క బండి మీద తిరుక్కుంటా పాటలు పాడుకోవాలనా? స్నేహం కోసం సినిమాల తీరు ఒకళ్ళ కోసం ఒకళ్ళు చచ్చిపోవాలనా? లేకుంటే త్రిబులర్ సినిమాలు లెక్క ఒకళ్ళ కోసం ఇంకోళ్ళు త్యాగాలు చేయాలనా? ఇవన్నీ కాదు, దూర దూరంగా వండుకుంటా కూడా జాన్ జిగరి దోస్తులు లెక్క ఉండొచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఆ దోస్తులు ఎవరు? వాళ్ళ దోస్తాన్ ముచ్చటేందో మా వాళ్ళు చెప్పుకొస్తారు. ఫ్రెండ్షిప్లా ట్రెండ్ సెట్ చేస్తున్నారు వీళ్ళు. చూస్తే ఇద్దరు ఉత్తర దక్షిణ ధృవాల తీరే కానొస్తారు కానీ వాళ్ళ దోస్తాన మాత్రం విడదీయకుండా ఉంటది అంటారు వీళ్ళిద్దరిని చూసిన వాళ్ళు. కేసీఆర్ అసదుద్దీన్ వయసులో దోస్తాన ఇప్పటిది కాదు, టీఆర్ఎస్ పుట్టిన కాడికెళ్ళి ఇప్పటిదాకా డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వీళ్ళిద్దరు కలిసే చాలా పనులు చేస్తుంటారు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓపెనింగ్ కు ఆ జాన్ దోస్తు ఎందుకు రాలేడు, ఇద్దరు నడమ ఏమన్నా లొల్లులైనయా అని చాలా మంది అనుమానపడ్డారు. గానీ అసుంటిదేం లేదని కుండను పటాకున బద్దలు కొట్టిండు అసదుద్దీన్ వయసి. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటా కేసీఆర్ ను ఎవరైనా తక్కువ అంచనా వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నాడు. అట్లనే కేసీఆర్ అంటే తెలంగాణ జనాలకు ఎక్కడలేని ఎమోషన్, ఆయన ఫైర్ బ్రాండ్ అని పొగిడిండు. ఇక దేశం మొత్తం మీద ముస్లింల గురించి ఆలోచించే ఒకే ఒక్క లీడరు కేసీఆర్ అని పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. దేశంలో ముస్లింలందరినీ కేసీఆర్ దిక్కు తిప్పనికి ఎంఐఎం అధ్యక్షుడు గట్టి ప్లాన్ వేసిండని ఈ ముచ్చటి నోళ్ళు అనుకుంటున్నారట. మరి ముస్లింలను అంతపానం చేసే మనిషి అయితే నిన్నటి ఖమ్మం సభలని నేను తీసుకుపోయేదుండే, ఆ ముచ్చట ఆడనే చెప్పకపోయినావా సారు అని కూడా కొందరు అడుగుతున్నారట. గానీ ఒకవేళ ఆ పనే చేసినుంటే కేసీఆర్ కు హిందువులు ఏడ దూరమవుతారు అని భయపడి ఉంటారని ఇంకొందరు అంటున్నారట. అటు ఓవైసీని దగ్గరకు తీసుకుని హిందువులను దూరం చేసుకోలేక, ఆయనను దూరం పెట్టిన ముస్లింలను దగ్గర చేసుకోలేక కేసీఆర్ కన్నశిరబడుతున్నాడని రాజకీయాలను దగ్గరకు చూస్తున్న వాళ్ళు ముచ్చట పెట్టుకుంటున్నారు. మరి వీళ్ళ దోస్తాన ఇట్లనే దూరంకెళ్ళి పొగుడుకునే దాకానే ఆగుతుందా? ఇద్దరు ఒకటే స్టేజ్ మీద నిలబడి స్పీచ్లు ఇచ్చే రోజు దాకా పోతుందా? చూడాల్సి ఉందని ఓటర్లు ఎదురు చూస్తున్నారట.